మా ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మనం కచోరీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థములు: ఒక కప్పు మైదా పిండి, నూనె, ఉడకబెట్టిన పెసరపప్పు ఒక కప్పు, సాల్ట్, రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగినవి, కారం, సోంపు, గరం మసాలా ఒక స్పూన్, బేకింగ్ పౌడర్. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్ వేయాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ చపాతీ ముద్దలా కలపాలి. తర్వాత కలిపిన ముద్ద ఈ విధంగా ఉంటుంది. ఒక కప్పు మైదా పిండి, నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పును వేసి వేయించాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు, 2 స్పూన్ల కారం వేయాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన కడాయి పెట్టాలి. కడాయిలో 1 కప్పు ఆయిల్ వేయాలి. ముందుగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని చిన్న ముండలుగా చేసుకున్న మైదాపిండి ముద్దని పూరీల్లా ఒత్తుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి అంచులు మూసివేయాలి. ఈ విధంగా చేయాలి. అన్ని విధంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేయించాలి. రెండు నిమిషాలు అలా వేస్తూ ఉండాలి.
ఇంకొంచెం చేపు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీయాలి. టేస్టీగా ఉండే కచోరీ రెడీ.